हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। वीडियो एंटे मैं इक गुड़ दच्चा चूपस्ता पदी इधे एक्टे तूर्प गोदावरी जिल्ला अयपोलवरम मंडलम मुरमल्ल ग्राम श्री भद्रकाली समेत वीरेश्वर स्वामीवारी देवस्थान गुड़ अंत एला चूपिस्ता గుడి దగ్గర బయటనంత ఎలా ఉంటుంది ఇక్కడ పక్కగా కనిపిస్తుంది కదా ఈ గుడి ఏంటంటే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిది ప్రతి మంగళవారం అది కూడా ఇక్కడ అభిషేకాలు అవి కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ బుకింగ్ కౌంటర్ అన్నమాట అంటే మన అభిషేకాలు అవి చేయించుకున్న కళ్యాణాలు అవి చేయించుకోవాలన్నా సరే అక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ లోపలికి తీసుకుని వెళ్ళడానికి లేదన్నమాట ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టాలి ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇక్కడ శివలింగం ఉంటుంది కదా పక్కన చూడండి ఇక్కడ శివలింగం ఉంది మనం దాని మీదనే ఇలాగ అభిషేకం కూడా చేసుకోవచ్చు పాలు గాని అలా ఏమైనా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను ఇంక ఇప్పుడు లోపలికి వెళ్దాం మనకి ఇక్కడికి ఒకవేళ దూరం నుంచి ఎవరైనా కూడా వచ్చినా సరే స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ అవి కూడా ఉంటాయి పక్కన అంటే కళ్యాణం చేయించుకోవడానికి అదే వస్తూ ఉంటారన్నమాట రాత్రిపూట జరుగుతుంది కదా కళ్యాణం అందుకని మనకు ఆ రోజు ఉదయం అభిషేకం అవి కూడా జరుగుతాయన్నమాట ముందు రోజు వచ్చి ఇక్కడ ఉండి అవ కళ్యాణం అంతా చేయించుకున్న తర్వాత మరుసటి రోజు వెళ్తారన్నమాట అలా కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయి రూమ్స్ అవి ముందు మనం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేద్దాం మీకు గుడి చుట్టూ కూడా చూపిస్తాను ఎలా ఉందో కనిపిస్తుంది కదా అదైతే సాంబార్ కళ్యాణం అది చేస్తారు అందులో కళ్యాణ మండపం అది చూద్దాం అది కూడా అంటే ఇప్పుడు కరోనా గురించి అనేసి కొంచెం ఖాళీగా ఉంది గుడి కానీ అసలు అయితే ఖాళీ ఉండదు గుడి దగ్గర అంటే దీపాలు అవి వెలిగించేస్తుంటే మొక్కది పాడైపోతుంది కదా అందుకని చుట్టూ అలా కట్టారన్నమాట ఇది నవగ్రహాల గుడి నవగ్రహాల గుడి ఇది శివాలయం కదా శివాలయంలో నవగ్రహాల గుడి ఉంటుంది కదా మేమైతే చిన్నప్పుడు ఈ గుడి చుట్టూరు మటన్ ప్రదక్షిణాలు చేసేవాళ్ళం అంత పెద్ద గుడి గుడి వెనక వైపున ఇలా ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టుంది అక్కడ అంతా మండపం ఉండేది అక్కడ ఏదో వర్క్ అవుతుంది ఇది చప్పట్ల స్వామి అంటారు ఇక్కడ ఈ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చప్పట్లు కొట్టాలన్నమాట మనం చప్పట్లు కొట్టి దండం పెట్టుకోవాలట చప్పట్ల స్వామి అంటారు ఇప్పుడు కళ్యాణ మండపం చూద్దాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు కూడా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ కాశీలో ఎలా జరుగుతుందో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ జరుగుతుందనేసి అంటూ ఉంటారు చాలా ప్రసిద్ధి అన్నమాట ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి కళ్యాణం చేస్తారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటారు ఈ స్వామిని అంటే పెళ్ళి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళి అవ్వాలన్నా లేదంటే మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ దాని ప్రకారంగా మన నక్షత్రాన్ని బట్టి కళ్యాణం చేస్తూ ఉంటారన్నమాట అక్కడ ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకుని చేసుకోవచ్చు కళ్యాణం ఇక్కడే
ఈ శివాలయానికి వెనక వైపున విష్ణాలయం కూడా ఉంటుంది. ఒకసారి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉందో. ఇది విష్ణాలయం అన్నమాట. ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే ఈ గుళ్ళో చేసే పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారు. అసలు అయితే ఖాళీ కూడా ఉండదు మనకి దర్శనం చేసుకోవడానికి, అంత రష్ ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర లోపల వైపున ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. ధ్వజస్తంభానికి అటువైపున ఇక్కడే శివాలయానికి పక్కన అన్నమాట గోశాల అన్నమాట. ఇక్కడ ఉంది ఒకవైపు కోనేరు కూడా ఉంటుంది ఇటువైపున. ఇదిగో కోనేరు. అందులో లాటర్స్ ఉన్నాయి. ఉంటాయి. నీటి కొంగలు కూడా ఉన్నాయి అందులో. మరి ఫుడ్ వాటికి యాత్ర తీసుకెళ్ళి అందులోనే ఉంటాయి కదా చేపలు, అవి కూడా ఉంటాయి కదా. ఉంటాయి చేపలు. ఈ కోనేరు అంతా కూడా చాలా పెద్ద కోనేరు ఇది. చూడండి ఎంత పెద్దదో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు ఆ చివరి కనిపించేంత వరకు నేను ఎంత దూరం ముందుకెళ్ళి కెమెరా పెట్టినా కూడా నాకు కనిపిస్తూనే ఉంది అది. అదిగో చూడండి అదంతా కూడా కోనేరే. కలవ పూలు అయితే చాలా బాగున్నాయి ఇందులో. అవి మనం కుయడం కావా? అది లోపల చుట్టూరు వేస్తారు కదా, మనం లోపలికి దిగడానికి అవ్వదు, దిగనివ్వరు అలాగ. ఇలా ఉంటుందన్నమాట కోనేరు అదంతా. ఇది గుడి బయటనమాట. గుడి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పావురాలు చూడండి, గూడు పావురాలు అవి ఉన్నాయని తీసాను ఇది. గుడి లోపల స్వామివారికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అవ్వలేదు, అందుకే మీకు చూపించడానికి అవ్వలేదు అన్నమాట. నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి. మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన గుడి అన్నమాట ఇది. మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.